హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వసుధార క్లాస్ రూమ్లో ఎగ్జామ్ రాయటానికి కూర్చుని రాస్తూ ఉంటే మనసులో అనుకుంటూ ఉంటుంది, రిషి సార్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని ఎలాగైనా సరే రిషి సార్ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి, నిలబెట్టి నేను ఎగ్జామ్ ఎలాగైనా బాగా రాయాలి, ఓపిక తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఎగ్జామ్ బాగా రాస్తూ ఉంటుంది. దాన్ని జగతి చూస్తూ బాధపడుతూ ఉంటుంది, తన ఓపిక లేకపోయినా ఎగ్జామ్ రాస్తుందని. ఇంకా రిషి సార్ బాధగా అలా చూస్తూ ఉంటారు, అలా స్పీడ్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటే దట్ ఈజ్ వసుధార అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు. ఈ లోపల మహేంద్ర వెనక నుంచి వచ్చి, రిషి నువ్వు చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు కదా, నేను ఎగ్జామ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నీరసంగా ఉన్నావు, నేను చూస్తూ ఉంటాను అని చెప్పేసి రిషి సార్ని బయటికి పంపించి ఫ్రెష్ అప్ అవ్వమని బయటికి వెళ్తారు. వసుధారని అలా చూస్తూ ఉంటారు జగతి, మహేంద్ర. జగతి కన్నీళ్లు పెట్టుకుంటూ మహేంద్ర ఇలా చూస్తూ ఉంటే మహేంద్ర కన్నీళ్లు పెట్టుకోకు, ఎగ్జామ్ అందరూ ఉన్నారని చెప్పేసి లైక్ చేస్తాడు కంటితో. ఆ తర్వాత ఎగ్జామ్ రాసేసింది వసుధారా, బాగానే రాస్తుంది. రాసిన తర్వాత మహేంద్ర, జగతి, గౌతము, వసుధార పనిచేసే కాఫీ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటారు. వసుధార ఉందేమో అని చెప్పేసి కూర్చుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర, జగతి మాట్లాడుకుంటారు. మహేంద్ర, నాకు చాలా పెద్ద టెన్షన్ వదిలింది, ఇప్పటికే ఆ టెన్షన్ తగ్గలేదు, వసుధార ఎగ్జామ్ రాస్తుందో లేదో అని కంగారు పడుతూ ఉన్నాను. ఎలాగైతే జగతి బాగా రాసింది, ఎగ్జామ్ రాసింది, దీనికి కారణం వదిన గారు అంటావా అని చెప్పేసి అంటే, జగతి అయ్యి ఉండొచ్చు లేకపోతే సాక్షి అయ్యి ఉండొచ్చు, సాక్షిది వదిలేసింది గొడవ అని చెప్పేసి అనుకోవడానికి లేదు, సాక్షి కూడా చేసి ఉండొచ్చు, మనం ఏమీ చెప్పలేము మహేంద్ర, ఎలాగైతేనే వసుధార ఎగ్జామ్ రాసింది నాకు అదే 10,000 అని చెప్పి మహేంద్రతో అంటుంది. గౌతమ్ కూడా చాలా ఫ్రీగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఆయన తర్వాత బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడేసి వచ్చేసి వసుధార లేదా అని ఎవరినో ఒక పక్కన అమ్మాయిని అడిగితే రెస్టారెంట్ అమ్మాయిని, వసుధారి వాళ్ళు రానని సార్ అని చెప్పేసి అంటే, అయ్యో వసుధార రాలేదా, మనం ముగ్గురు వచ్చాం ఇలాగని చెప్పేసి మూడు కాఫీలు పంపించండి అని చెప్పేసి గౌతము చెప్తాడు. మహేంద్ర అంటాడు, ఎలాగైనా సరే వసుధారిని రిషిని కలిపి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేది జగతి, మళ్ళీ ఈ లోపల బొదిని గారు ఏ ప్లాన్ చేయకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పేసి మహేంద్ర జగతికి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత గౌతము, చేసేద్దాం అంకుల్ మీరు అన్న మాట కరెక్టే, కానీ ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో కూడా తెలియదు, బయటికి వెళ్ళాడు అని చెప్పేసి అంటే, ఎక్కడున్నాడో నాకు తెలుసు అయ్యా గౌతము అని చెప్పేసి నవ్వుతా పని చేస్తారు మహేంద్ర. ఆ తర్వాత చిన్న పిల్లాడితో వసుధార ఆడుకుంటూ ఉంటే అక్కడికి రిషి వచ్చి, ఎలా ఉంది నీ వసుధార అని చెప్పేసి అంటారు. గుప్పులు గుప్ప అయ్యారు బామ అని పాట పాడుతూ రిషి సార్ని కూడా ఒక ఊపు ఊపేస్తుంది వసుధార. ఊపింది ఊపిందని చిరాకు వచ్చి, వసుధార ఏంటి నువ్వు చేసే పని అని గట్టిగా ఆడవగానే ఆగిపోయి, ఏంటి సార్ అంటే చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలే సార్, ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు అని, నువ్వు నిన్న వడవక ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏంటి అంటే ఏమీ లేదు సార్, అంతా బాగానే ఉంది కదా, నేను ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాను. నువ్వు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసావు, ఆ ఎగ్జామ్స్ కానీ నిన్న ఎగ్జామ్ ఎలా రాసావంటే బాగానే రాశాను సార్, అంటే అది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుందిలే నువ్వు బాగానే రాస్తావులే అది నాకు తెలుసు అని చెప్పేసి అనేసి, నీకు ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుందా, ఎవరు నిన్ను అలా చేశారో నీకు ఏమన్నా తెలుస్తుందా అని చెప్పేసి అంటే, మనసులో వసుధార అనుకుంటుంది ఇది సాక్షి చేయించింది అని చెప్తే సార్తో వెళ్ళి సార్ కోపం ఎక్కువైపోతుంది, అసలు చెప్పకూడదు నా మనసులో ఉంచుకో సార్, నాకు ఎవరు గుర్తులేరు అని చెప్పేసి పైకి చెప్తుంది. అప్పుడు రిషి, నువ్వు రానా కూడా అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళి, ఎక్కడికి సార్ అంటే నువ్వు ఎక్కడికి ఏమిటి అని అడుక్కుని నేను తీసుకెళ్లే చోటకు నువ్వు రావాలని చెప్పేసి కారులో కూర్చోబెట్టుకుని అలా రాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు. ఈలోగా మహేంద్ర సెలలో ఫోటోలు చూస్తూ వసుధార రిషిని ఇద్దరిని ఎలాగైనా కలపాలి ఫోటోలు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. చూసి చక్కది, ఏంటి సార్ ఏంటి ఆలోచిస్తున్నారంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలి, ఎలాగైనా సరే వాళ్ళ అన్న అమ్మ నాన్నని ఒప్పించి, వసుధార వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి మనం ఎలాగైనా పెళ్లి చెయ్యాలని చెప్పేసి జగిత్ అంటాడు. అవును మహేంద్ర, ఈ లోపల
అక్కయ్య ఏమీ చేయకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పేసి అనుకుంటుంటే, మీరు మంచి మాట అన్నారని చెప్పేసి గౌతమ్ కూడా వస్తాడు. అలాగే ధరణి కూడా వచ్చి నలుగురు నవ్వుకుంటూ ఉంటే దూరం నుంచి దేవయాన్ని చూసి, నవ్వుకోండి నవ్వుకోండి, నలుగురు మీటింగ్ పెట్టారుగా, మీ నవ్వులు ఎంతసేపు, నీ నవ్వులు తీయించేస్తాను కానీ చెప్పేసి నవ్వుడు మనసులో అనుకుంటూ ఉంటే ఫోన్ తనకి సాక్షి ఫోన్ చేసింది. దీనికి ఏమీ తక్కువ లేదు, కరెక్ట్గా టైం చేస్తుంది, ఒక పని చెప్తే సరిగ్గా చేయటం రాదు కానీ అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ ఎత్తనే చెప్పు, పని చేయటానికి సరిగా రాదు కానీ ఫోన్ మాత్రం బాగానే చేస్తామని చెప్పి సాక్షిని ఇసుక్కుంటుంది. ఏంటి ఆంటీ, నేను చేసింది బాగానే చేశాను, మీరు ఎలా అంటారంటున్నావు, చేసిన దాని మీద దానికి మసుంది వస్తారని కిడ్నాప్ చేసిన దాని అక్కడే ఆ స్టోర్ రూమ్లో తీసుకుని వేరే చోటకి తీసుకెళ్ళాలి, అక్కడ మనిషి ఉండకూడదని నీకు తెలియదా, ఇదేనా నీకు ఏదైనా పని చెప్తే ఇలా చేయటం, ఎంత తెలివి తక్కువ దాని ఏంటి అని చెప్పేసి, నాకు ఇప్పుడు మాట్లాడే మూడు లేదు ఫోన్ పెట్టాయని చెప్పేసి ఇసుక్కుంటుంది. అప్పుడు సాక్షి ఈ ఆంటీ ఏంటి ఎక్కువ చేస్తుంది, ఏదో ఆవిడ మీద నేను ఆధారపడుతున్నట్టు, ఎలాగైనా సరే రిషి నాకు కానిది, నాకు దక్కనిది, రిషి ఎవరికీ దక్కకూడదు, నేను ఎలాగన్నా చేయగలను అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ లోపల కారులో కూర్చున్న వసుధార, ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి చెప్పండి సార్ అని చెప్పేసి అంటే, ఎక్కడికైతే నువ్వు రావా ఏంటి అని చెప్పేసి అంటే, అవే నాకు అదేం లేదు సార్, ఎక్కడికి వెళ్తున్నావు అని పోయి అని చెప్పేసి అంటూ, ఇప్పుడు రిషి వసు ఇద్దరు ఒకటై రిషిదార్ అయ్యాం కదా సార్, ఎక్కడికి వెళ్తున్నావు అని చిన్న తెలుసుకుందామని చెప్పేసి అంటుంది. అలా ఎక్కడికి వరకు వెళ్తే అక్కడి వరకు మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి వసుధారని రిషి చెప్పి నవ్వుకుంటా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటారు. ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మంచి వీడియోలు మీకు ముందు ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఎలాగైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అను గంగిరెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి. ప్రతి వీడియో నాకు తెలిసిన ప్రతి వీడియో కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నేను క్రియేట్ చేసుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైరెక్ట్గా వీడియో పెట్టకూడదని నేను ఇలా వీడియో చేస్తున్నానండి, నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే సారీ. నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.